రెండో పటం అభివృద్ధి భావనలు మానవాభివృద్ధి చరిత్ర పరిణామక్రమ కాలసూచి ప్రకారం వేట సేకరణ 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది వ్యాపారం ప్రారంభించి 12000 సంవత్సరాలైంది పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలైంది కుడంకులం అను విద్యుత్ కేంద్రం తమిళనాడు రాష్ట్రంలోని తిరునవెల్లి జిల్లాలో ఉంది ఆఫ్రికాలోని ఐవర్ కోస్ట్ దేశంలోని అబిజ్జాస్ అనే పట్టణం ఉంది ఈ పట్టణంలో ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ శ్రవ పదార్థాలను చిత్తపడవేశ బహిరంగ ప్రదేశంలోనూ పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది ఈ వ్యర్థ పదార్థాల వలన ఒక నెల రోజుల్లో 7 చనిపోయారు 26000 మంది చికిత్స పొందారు దేశవాసులందరి ఆదాయమును కలిపి జాతీయ ఆదాయం అంటారు జాతీయ ఆదాయం దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనం తలసరి ఆదాయాన్ని ఉపయోగిస్తాం అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంక్ తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది 2012 సంవత్సరానికి 12600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలు అంటారు 1035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు 2012 తలసరి ఆదాయాల లెక్కల ప్రకారం పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బీహార్ల తలసరి ఆదాయాల్లో తలసరి ఆదాయం అత్యధికంగా పంజాబ్లో ఉంది సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం పంజాబ్లో 78000 కాగా బీహార్లో 25000 రూపాయలు ఈ మూడింటిలో పంజాబ్ అభివృద్ధి చెందిన రాష్ట్రం కాగా బీహార్ అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పవచ్చు హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 36 మంది ఒక సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారు శిశు మరణాలు అంటే పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య అక్షరాస్యత శాస్త్రం అనగా 7 సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియజేస్తుంది నికర హాజరు శాతం అనగా 6 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో బడికి హాజరవుతున్న పిల్లల శాతం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి ఆరోగ్య స్థితి తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది మానవాభివృద్ధి సూచిక 187 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు వ్యక్తి జీవించే సగటు కాలం జన్మించిన నాటి నుంచి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది సగటున బడిలో గడిపిన కాలం
25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్న దాన్ని బట్టి బడియుడు పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా. నేపాల్ను భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని తెలుస్తుంది. సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే నేపాల్ ముందు ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకుంటున్నారు. రెండు వేల ఐదు సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై 1049 రూపాయలు ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్లో 2005 రూపాయలు ఖర్చు పెడుతుంది. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. సామాజిక జీవితంలోనూ గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువే.